నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లీలా శిరీష. ఈరోజు మనం ఒక హెల్తీ స్మూతీ చూసేద్దాం. అదేంటంటే మల్బెర్రీస్తో ఎలా స్మూతీ చేసుకోవచ్చు. ఈజీగా ఒక 2-3 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మల్బెర్రీస్ అంటే మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయి, మిగిలిన బెర్రీస్ మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. మల్బెర్రీస్ అయితే చిన్నప్పుడు మనకి స్థలాల్లో ఇంటి దగ్గరే స్థలానికి మధ్యలో కోడలాగా ఏదైతే ఉందో అలా కూడా పెంచేవాళ్ళు. ఊరికే పెరుగుతూ ఉంటాయి చెట్లు. అలాగే ఆ సీజన్లో ఎప్పుడు కూడా కణుపుకి అన్నట్టు మల్బెర్రీస్ దొరికాయి. ఇప్పుడైతే కొనుక్కుంటున్నామో అప్పుడైతే కనిపించినప్పుడు తీసుకుని తింటూ ఉండేవాళ్ళం. సో దీనిలో చాలా వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది వేరే బెర్రీస్తో పోలిస్తే. మనకి స్మూతీ చేసుకోవడానికి కావాల్సింది మల్బెర్రీస్, పాలు లేదంటే బాదం పాలు, కొబ్బరి పాలు ఏవైనా వాడచ్చు, అలాగే కొంచెం తేనె. ఇంతే అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాలు కూడా పట్టదండి, 2 నిమిషాలు జస్ట్ బ్లెండ్ చేయడానికి మీకు టైం కావాలంతే. ఇదిగోండి, కడిగి పెట్టుకున్న మల్బెర్రీస్ ఒక బౌల్లో తీసుకున్నాను, మిక్సింగ్ జార్లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే జ్యూసర్లోకి పాలు కూడా, ఎన్నైతే తీసుకున్నామో అన్ని పాలు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం తేనె. మీకు ఆల్రెడీ ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పాను, సో చాలా స్వీట్ ఉంటుంది. అందుకే నేను 1 స్పూన్ తేనె వేస్తున్నాను. చాలామంది షుగర్ వేస్తూ ఉంటారు. షుగర్ వేయడం వల్ల అది హెల్తీ అని చెప్పలేము. సో దాన్ని కొంచెం మార్చేస్తున్నాం మనం. వీలైనంత వరకు షుగర్ వాడకుండా ఉంటే బెటర్ జ్యూసెస్లో. మరీ పుల్లగా ఉంది లేదంటే మరీ తాగలేకపోతున్నాము అన్నప్పుడు ఓకే, కానీ ఇందులో ఆల్రెడీ పాలు కూడా మనకి ఎంతో కొంత స్వీట్ ఉంటుంది, స్వీట్నెస్. అలాగే బెర్రీస్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది, అందుకని మనం షుగర్ మాత్రం యాడ్ చేయకపోవడమే బెటర్. మరీ కాదు అలవాటు ఉంది అనుకుంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. ఇదిగోండి, 1 నిమిషం బ్లెండ్ చేశాను, అయిపోయింది అంతే. స్మూది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో పోసుకొని, ఎప్పుడు కూడా స్మూతీ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెంటనే కన్జ్యూమ్ చేయాలండి. 5 నిమిషాలు కూడా పక్కన పెట్టకపోవడం బెటర్. చేయడం, తాగేసేయడం, అలా ఉండాలి. ఇందులో మనకి వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఎవరైతే డైటింగ్ చేస్తున్నారో, లైక్ లో క్యాలరీ డైట్ అంటారు, లేకపోతే ఫ్యాట్ బర్నింగ్ డైట్ అంటారు, లో కార్బ్స్ అంటారు, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకుంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా మల్బెర్రీస్ని వాళ్ళ డైటింగ్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. తిన్నా పర్లేదు, లేదంటే ఏదో ఒక స్మూతీలో కానీ ఏదో ఒక జ్యూస్లో కానీ మీరు ఇలాగా మిల్క్ షేక్స్లో అలా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అదిగోండి, మన స్మూతీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈసారి మల్బెర్రీస్ దొరికితే తప్పకుండా ట్రై చేయండి, మీరు లైక్ చేస్తారు. వైటమిన్ సి, ఐరన్ ఇలా చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో మల్బెర్రీస్లో. సో ఈసారి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. కొంచెం పులుపు తెలిసి తెలియనట్టు ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. మనకి అప్పుడే చేసాం కాబట్టి ఫోమీగా, లైక్ నురుగు నురుగ్గా చాలా బాగుంటుందండి. నేను అసలు షుగర్ యాడ్ చేయలేదు, తేనె కూడా 1 స్పూన్, అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ అన్నట్టు. అయినా కూడా సూపర్గా ఉంది. మీరు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.